ఆశ్చర్యకరుడా స్తోత్రం, అద్భుతకరుడా స్తుతి స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా మరి యొక్క తరుణాన్ని మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం పరిశుద్ధాత్ముడా. వందనాలు 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 ప్రభ. అయా వాక్యం వింటున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించండి ప్రభ. నీ ఆత్మ కుమ్మరింపు జరిగించండి ప్రభ. ఎవరైతే బిడ్డలు వాక్యం వింటున్నారో ప్రభ, వారిని ఎందు నిలిచి ఉండులాగను సహాయం చేయండి ప్రభ. అనేక అద్భుతాలను ఎందు నిలిచి ఉండి పొందుకునే విధముగా సహాయం చేయండి. ఏ బిడ్డలకు నాయన ఏది అవసరమో అది అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ఏ ఆశతో నీ సన్నిధానానికి వచ్చి ఉండారో, వాక్యం వింటూ ఉన్నారో, ఆ కార్యం వాళ్లకు జరుగునుగాక. నా తండ్రి, నా దేవ, పడకలపైన అనారోగ్యంతో ఉండి నాయన, నా తండ్రి, ఈ వాక్యం వినడానికి కూర్చుని ఉన్నారో ప్రభ, వారు పశ్చాత్తాపడి అద్భుతాన్ని పొందుకోవాలి ప్రభ. నీ ఎందు నిలిచి ఉన్నారో లేదో నాయన వారిని తమ వాళ్ళను వాళ్ళు నాయన పరీక్షించుకునే విధముగా సహాయం చేయండి ప్రభ. ఏసునామలు పరీక్షించుకుంటూ నాయన, నా తండ్రి, వారు పశ్చాత్తాపడుతుండగా ఈ వాక్యం వింటూ ఉండగానే నాయన అద్భుతం జరిగించిన ప్రభ, స్వస్థతను ఆరోగ్యమును కలగ చేయండి, విడుదలను కలగ చేయండి. ఏసునామలోని ఆత్మ కుమ్మరింపు జరిగించండి. వాక్యం చెప్పుచుండగా నా తండ్రి, నా దేవ, నాతో మాతో మీరు ఉండమని ఏసయ్య శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఇదొక తరుణాన్ని ఇంకొక తరుణాన్ని దేవుడు ఇచ్చినందుకై ఏసైకి వందనాలు చెల్లించుకుంటున్నాం. సరే, వాక్యంలోనికి వెళ్దాం. యోహాన్ రాసిన సువార్త 15వ అధ్యాయము 4వ వచనం ద్వారా మనం మాట్లాడదాం. ఈ వాక్యాంశం ఏంటంటే, నా యందు నిలిచియుండుట. ఆయన యందు నిలిచి ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. దేవుని బిడ్డలారా, నా యందు నిలిచియుండు, మీ యందు నేనును నిలిచియుందును. తీగే ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏసయ్యకే మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డారా, ఈరోజు ద్రాక్ష చెట్టు గురించి మనం నేర్చుకుందాం. ద్రాక్షావళి ఏ విధంగా ఆ యొక్క చెట్టులోనే ఆ యొక్క తీగ ఉన్నట్లయితే అది ఫలిస్తుంది. ఆ ద్రాక్ష చెట్టు గనక తీగ గనక నరికి పక్కకు వేస్తే గనక, లేకుంటే అది నేను ఉండను అని దానికే అది పక్కకు పోతే కనుక అది ఏ విధంగా ఫలించదో, దాని కాయలు రావు, పూత రాదు, ఏమీ రాదు. దేవుని బిడ్డారా, అది నాశనమవుతుంది, అది ఎండిపోయి పతనమవుతుంది. అలాగనే ఏసయ్య ఒక ద్రాక్ష చెట్టు, ఏసయ్యలో నీవు గనక నిలిచి ఉన్నట్లయితే, దేవుడు కూడా నీ ఆయనలో నీవు ఉన్నట్లయితే, ఆయనలో నీవు నిలిచి ఉన్నట్లయితే నీకు సమస్తమైన కార్యాలు దేవుడు చేస్తానంటున్నాడు. దేవుని బిడ్డ, అందే అంటుండే, ఒక మనిషి జీవితం ఏ విధంగానో, ఎక్కడి మనం ఎటు వెళ్తే మన జీవితం బాగుపడుతుందో, ఎటు వెళ్తే పరలోకానికి వెళ్తామో, ఎటు వెళ్తే మనం పతనమవుతామో, ఆ దారి చూపించేదే ఏసయ్య మార్గం. ఏసయ్య అంటే మార్గమే కానీ మతము కాదు. దేవుని బిడ్డ, అందుకంటున్నాడు దేవుడు, నా యందు నీవు నిలిచియుండు అంటున్నాడు అనమాట. మనిషి మనము మనుషులను ఆశ్రయించడం కంటే దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం మనము పొందుకుంటాం. దేవుని బిడ్డ, ఈరోజు నీవు మనుషుల వైపు చూస్తున్నావా? నా యందు నిలిచి ఉండండి అంటే ఆ యొక్క రాజకీయ నాయకులు చెప్తారు, మీరు నా పక్క ఉంటే నీకు ఉద్యోగం ఇప్పిస్తానంటారు, మీరు నా పక్షంగా ఉంటే నీకు అది చేస్తాను ఇది చేస్తాను అని మాట్లాడతారు. కానీ రాజకీయ నాయకుల యొక్క మాటలు స్థిరంగా ఉంటాయో లేదో కానీ ఆ ప్రభుత్వం కాగానే ఆ ఉద్యోగంలో చేరిన బిడ్డలు మళ్ళా పక్కకు వెళ్ళాల్సిందే, మళ్ళా ఖాళీగా ఉండాల్సిందే. కానీ దేవుడి తన ఇచ్చిన మాట, నువ్వు ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ బిజినెస్ చేస్తున్నా, ఏ రాజకీయ నాయకులు దేంట్లో ఏ రంగంలో నువ్వు ప్రవేశించినా దాంట్లో నిన్ను చిరస్థాయిగా స్థిరపరచగలిగిన శక్తిమంతుడు ఏసయ్య ఒక్కడే. అందుకే ఏసయ్య అంటున్నాడు, నీవు నాలో కనుక నిలిచి ఉన్నట్లయితే నీవు అడిగింది నేను తప్పకుండా నేను నీకు ఇస్తాను. నాలో నిలిచి ఉంటేనే, నాలో నిలిచి ఉన్నవాడు ఫలించును అంటున్నాడు. ఆయనలో నిలిచి ఉంటే ఏ విధంగా ఫలిస్తాము? మేమేమి ఫలించాలి అంటే, మేము తింటున్నాం, తాగుతున్నాము, మాకు చక్కగా ఉద్యోగం ఉంది, జీతం వస్తూ ఉంది, మేము చక్కగా ఉన్నాము, ఇంతకాడికి ఫలింపు ఏమి అంటున్నావు? తింటున్నావు, తాగుతున్నావు, సమాజంలో ఒక ఘనత కానీ ఒక పేరు కూడా లేకుండా ఉంటున్నావేమో దేవుని బిడ్డ. ఈరోజు ఆయనలో నిలిచి ఉన్నట్లయితే, దేవుని బిడ్డ, ఈరోజు నేను ఇంత చేస్తున్నా కూడా నాకు అభివృద్ధి లేదు, నాకు ఒక ఘనత లేదు, సమాజంలో ఒక
పేరు లేదు, అయ్యో నా బంధువుల మధ్యలో నన్ను తృణీకరిస్తున్నారు, నన్ను తీసిపడేసి మాట్లాడుతున్నారు అని నువ్వు బాధపడుతూ ఉన్నావు దేవుని బిడ్డ. కానీ మాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అంటే అతను ఏం చేసేవాడంటే గొర్రెలు కాచుకుండేవాడు, మేకలు కాచుకుండేవాడు. ఆ మేకలు కాచుకునే ఉన్న వ్యక్తిని ఒక ఆత్మీయ తల్లి ఏం చేసిందంటే నడిపించి అతనికి వాక్యం చెప్పి ప్రార్థన చేసింది. ఆ యొక్క గొర్రెలు కాచుకుండే వ్యక్తి క్రమక్రమంగా ఇండ్లు కట్టుకోవడము, పొలాలు కొనడము, అభివృద్ధి కావడము, అతను ఒక ఇండ్లు అవి వాకిండ్లు కూడా ఇండ్లు కూడా కట్టే వాళ్ళని ఏమంటారు, బేల్దారంటారు, ఆ పనులు కూడా చేస్తూ అతను ఎంతో నీచమైన స్థితిలో ఎంతో శ్రమలో బాధలో ఉన్న అతను దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత అన్యజనుడు ఏసయ్యను నమ్ముకొని ఏసయ్యకు ఇవ్వడములో అతను వెనుకు తీయలేదు. దేవుని బిడ్డ, ఏసయ్యకు ఇచ్చి ఎంత సంతోషించేవాడు, తను ఎంత కష్టపడినా సరే ఏసయ్యకి ఇవ్వడంలో ఎంతో సంతోషించి ఆనందించేవాడు దేవుని బిడ్డ. అటువంటి బిడ్డ అతనికి ఎక్కడికి వెళ్ళినా ఆలయంలో ప్రార్థనిస్తారు. ఆలయంలో అతని పెద్ద మనుషులు బాగా ఉద్యోగస్తులు కూడా అతన్ని ఎంతోగానో రెస్పెక్ట్ చేస్తూ ఉన్నారంటే నేను చాలా వరకు గమనించింది ఏంటంటే ఏంటి, ఇతను మేకలు కాసుకుండేవాడు, గొర్రెలు కాసుకుండేవాడు, ఇండ్లు ఉన్నంత మాత్రాన అతనికి అంత మర్యాద ఉంది, అతనికి బాగా కానుకలు ఇస్తూ ఉంటారు, చేస్తుంటారు, అందుకే అతనికి మర్యాద ఇస్తున్నారు, అతనికి ప్రేయర్స్ ఇస్తారు, అతన్ని అందరు గౌరవిస్తారు అని అనుకున్నా. కానీ దేవుని బిడ్డ, ఒకనాడు అతను కూర్చొని సాక్ష్యం అడిగింటే అతను చెప్తూ ఉన్నాడు, 6 గంటల నుంచి 8 గంటల వరకు నాది ప్రార్థనా సమయము, ఆ సమయంలో ఎవరు పిలిచినా నేను బయటికి వెళ్ళను, చర్చిలో ప్రార్థన ఉందంటే వస్తాను, సేవ ఉందంటే వెళ్తాను, కానీ ఆ సమయము మాత్రం నేను ఎవ్వరికీ ఇవ్వను, ఇది నా ప్రార్థన సమయము, ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుంచి 6 గంటల వరకు నా ప్రార్థనా సమయము, మధ్యాహ్నము ఒక సమయం ప్రార్థనా సమయం అని చెప్పాడు దేవుని బిడ్డ. నిజంగా మేమైతే చాలా సిగ్గుపడ్డాం, నా కుటుంబంలో ఉన్నారు కానీ ఇంత ఇంత సమయము నేనైతే నీ కుటుంబంలో నేను ఒక్కదాన్ని అయితే ఇస్తున్నాను, కానీ నా భర్త కానీ నా పిల్లలు కానీ అది ఇవ్వటం లేదు, నా భర్త ఉద్యోగస్తుడు కానీ ఈ సమయము దేవునికి ఇవ్వటం లేదని సిగ్గుపడి ఆ రోజు నుంచి నేను కూడా ఏం చేశానంటే ఒక ప్రార్థనా సమయము, నేను నా భర్తను బలవంతాన లేపైనా సరే ఒక సమయం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నా. ఈరోజు నా భర్త నన్ను లేపి ఆ సమయం దేవునికి ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతని యొక్క రహస్యం ఏంటి అంటే అందరిలో అభివృద్ధి, ఆ ఉద్యోగస్తులతో సమానంగా కూర్చొని ఒక ఉన్నత స్థానంలో అతను ఉండడానికి కారణమేంటి, ఆలయంలో ఒక పేరు రావడానికి కారణమేంటి అంటే తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, బాగా కానుకలు ఇస్తుంటారు, అందుకని అతన్ని పిలుస్తుంటారు, అన్నిటికీ అతన్ని ముందు పెడుతుంటారు అని అనుకుంటారు. కానీ దేవుని బిడ్డ, ఆలయానికి ఇవ్వడంలో అతను వెనుక తీసేవాడు కాదు, తనకు తినం లేకపోయినా సరే అప్పైనా తీసుకొచ్చి ఆలయానికి ఇస్తాడు. ఒకటి, రెండవది, మొట్టమొదటిది ఏంటంటే అతని సమయము దేవునికి తప్పకుండా ఇచ్చేవాడు. ఎప్పుడైతే మన సమయము దేవునికి ఇస్తామో అదే దేవుని యందు నిలిచి ఉండుట, ఒక మాట మాట్లాడడానికి కూడా వెనుక ముందు ఆలోచించి మాట్లాడతాడు దేవుని బిడ్డ. ఇవన్నీ చాలా వరకు నేను గమనించాను, ఎక్కడికి వెళ్ళినా అతన్ని గమనించేదాన్ని, ఇతనిలో ప్రత్యేకత ఏంటి అని. ఒకరోజు మా ఇంటికి వచ్చినప్పుడు అడిగితే అతను సాక్ష్యం చెప్పాడు దేవుని బిడ్డ. ఈ విధంగా ఈరోజు ఆయనలో నిలిచి ఉండాలంటే నేను నేర్చుకున్నాను దేవుని బిడ్డ, నా కుటుంబాన్ని కూడా ఆ పద్ధతిలో నేను నడిపిస్తున్నాను. మరి ఈరోజు వాక్యం వింటున్నా నీవు దేవుని యందు నిలిచి ఉండాలి అంటే ఆలయానికైతే ఇస్తూ ఉన్నావు, కానీ సమయము దేవునికి ఇస్తున్నావా? ఆ సమయం నీవు గనక దేవునికి ఇచ్చినట్లయితే, దేవునిలో నీవు నిలిచినట్లయితే, నిన్ను పూలు వచ్చేటట్టు, కాయలు వచ్చేటట్టు, పండ్లు అయ్యేటట్టు, నీవు అభివృద్ధి అయ్యేటట్టు ఆయన చేయబోతున్నాడు. ఆ పూలు కాయలు ఎవరంటే నీ పిల్లలు, నీ పిల్లల యొక్క సంతానం, ఆ సంతానము నీ పిల్లల యొక్క ఉద్యోగాలు, నీ భర్త యొక్క ఉద్యోగము. దేవుని బిడ్డ, ఈ ఉద్యోగం రావడాలే కాదు, ఈ ఉద్యోగం ఒకటే కాదు దేవుని బిడ్డ, దేవుడు చెప్తున్నాడు నిన్ను శాంతి సమాధానంతో నింపబోతున్నాడు. నీకు ఆ శాంతి సమాధానం కావాలన్నా, నిన్ను తృణీకరింపబడిన వారు నువ్వు హెచ్చింపబడాలి అన్నా, దేవుని యందు నీవు నిలిచి ఉండాలా? ఎంత సమయం ఇస్తున్నావు? ఆ సమయం ఎంత సమయం అంటే ఉదయం లేస్తాము, 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని ఉద్యోగానికి వెళ్తాము, సాయంత్రం పడుకుండే ముందు 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని మేము పడుకుంటాము, ఈ
ఐదు నిమిషాల ప్రార్థన కాదు దేవుని బిడ్డ. దేవుడు నీకు 24 గంటలు ఇచ్చాడు. 24 గంటల్లో దశమ భాగం 2 గంటల 40 నిమిషాలు. ఈ డబ్బు కానుకలేస్తున్నావు, నీకు దశమ భాగం ఇచ్చిన దానికి నాకు 100 అంతలు కావాలని అడుగుతున్నావు. ఆ సమయంని కూడా, దేవుడిచ్చిన సమయం కూడా నీవు గనక దేవునికి ఇచ్చినట్లయితే అదే విధముగా నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అదే దేవునిలో నిలిచి ఉండుట అంటే. దేవుని బిడ్డలారా, వాక్యంలో చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, నాలో నిలిచి ఉన్నట్లయితే నువ్వు ఫలిస్తావు, నాకు వేరే నువ్వు ఏ పని కూడా చేయలేవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డారా, దేవుని నుండి పక్కకు వెళ్ళి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడు ఉన్నాడు, ఇంకా ఖచ్చితంగా నా కొడుకు ఉద్యోగం వచ్చేస్తుంది అని అనుకుంటున్నావా? దెబ్బతింటావు. ఆ నాయకుడి వల్ల నీకు ఉద్యోగం రాదు. ఆ నాయకుడు ఉన్నాడు, నా కుమారుడికి పెళ్ళైతుంది. ఆ నాయకుడు ఉన్నాడు, నా అప్పులు తెగిపోతాయి. ఆ నాయకుడు ఉన్నాడు, నాకు రావాల్సిన డబ్బు వస్తుంది. అన్ని ఆ నాయకుడు, ఆ రాజకీయ వేత్తతో నువ్వు గనక ముడిపెట్టినట్లయితే నీకు కార్యము జరగదు. నాలో నిలిచి ఉన్నట్లయితేనే నీకు అన్నీ జరిగిస్తాయంటున్నారు. అదే మళ్ళీ ఒకసారి ఆ యోహాన్ రాసిన సువార్త 15:16 వచనం చదువుదాము. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలములు నిలిచియుండుటకు నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని. హల్లెలూయా, ఎస్ఐకే మహిమ కలుగును గాక. ఇక్కడ దేవాది దేవుడు ఏమంటున్నాడో చూడండి. దేవుని బిడ్డలారా, మనము ఆయన్ని ఏర్పరచుకోలేదు, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కనుకనే మనం ఆయన యందు నిలిచి ఉన్నట్లయితే నన్ను ఎన్నుకున్నాడు. ప్రజలు ఒక రాజకీయవేత్తను, ఒక సీఎంను ప్రజలు ఎన్నుకున్నట్లయితే ఇప్పుడు ప్రజలకు అనుగుణంగా ఉండాలా? ఆ సీఎంకు అనుగుణంగా కూడా ప్రజలు ఉన్నట్లయితేనే ఆ యొక్క రాజ్యము కానీ, ఆ యొక్క దేశము కానీ, ఆ యొక్క రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉంటుంది. కానీ ఈయన మాట ప్రజలు వినకపోయినా, ప్రజల కోరికలు ఈ సీఎం తీర్చకపోయినా అది అల్లకల్లోలమవుతుంది. దేవుని బిడ్డ, అదేవిధంగా దేవుడు అంటున్నాడు, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నేనైతే మిమ్మల్ని ఎన్నుకున్నాను, మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను కనుక మీరు నా మాట కనుక విన్నట్లయితే మీరు ఏది అడిగితారో నేను అది ఇవ్వబోతున్నాను అంటున్నావు. నా యందు నిలిచి ఉండండి అంటే దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు మనకు 10 ఆజ్ఞలు ఇచ్చాడండి. దేవుని బిడ్డలారా, ఆ 10 ఆజ్ఞలు నీవు గనక పాటించినట్లయితే అబద్ధం ఆడవద్దు అంటారు, నీ మోసం చేయొద్దు అంటున్నారు, నువ్వు నరహత్య చేయొద్దు అంటున్నారు. కానీ ఇవన్నీ మనం పాటిస్తున్నామా? నీ పొరుగువానిది ఏది కూడా ఆశించవద్దు అంటున్నాము. కానీ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు అయ్యుండి ప్రార్థనలో ఉండి ఆలయానికి వస్తూ కూడా నీవు దొంగతనాలు చేస్తూ, నీవు గనక అబద్ధాలు ఆడుతూ, నరహత్య చేస్తూ ఉన్నట్లయితే ఎంత భయంకరమైన పరిస్థితి! మళ్ళీ క్రైస్తవుడు అయ్యుండి దేవుని నామానికి అవమానము. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుంది ఆయన నామం అవమానపరచడం కోసమేనా? దేవుని బిడ్డ, కానీ దేవుడు అంటున్నాడు, నాలో నిలిచి ఉన్నట్లయితే మీరు అడిగింది నేను ఇస్తా. దొంగతనం చేయనక్కర్లా, అబద్ధం ఆడనక్కర్లా. కానీ దేవుని బిడ్డ, ఇండ్లు క్లీన్ చేయడానికని ఆలయానికి వెళ్తున్న బిడ్డనే ఒకసారి పిలిచిన్నాం మేము. కొత్తగా పిలిచినాం, మా సంఘం కాకుండా వేరే వాళ్ళని పిలుచుకున్నాము. మా సంఘస్థులకు కూడా పనులు ఉన్నాయని చెప్పేసేసి వాళ్ళు పండగ చేసుకుంటున్నారు, వాళ్ళకి సమయం లేదని వేరే వాళ్ళని పిలుచుకున్నాము. వేరే వాళ్ళు దేవుని నమ్ముకున్న బిడ్డలే. కానీ దేవుని బిడ్డ, దేవుని నమ్ముకున్న బిడ్డ, నేను దేవుని నమ్ముకున్నాను, నేను చర్చికి వస్తున్నాను అన్నది. కానీ బుట్టయితే పెట్టుకుందిగా, నేను చర్చికి వస్తున్నాను అని చెప్పింది. నిజంగా దేవుని నమ్ముకున్నది కదా అని చెప్పేసి ఆమెనే నేను దేవుని నమ్ముకున్న బిడ్డ అని చెప్పేసి పని కోసం పిలిచాను. పని కోసం వచ్చింది, బ్యాగ్లో ఉన్న డబ్బులు తీసుకున్నది. వెళ్తాను అంటుంది, ఇద్దరు వచ్చారు, వెళ్తాను అంటుంది. సరేలే, పోతుంది కదా, ఇంకొక ఆమె ఉంటుంది కదా, ఆమె కదా పిలుచుకొచ్చింది అని చెప్పేసి అమౌంట్ ఇవ్వడానికి బ్యాగ్లో చూస్తే, బ్యాగ్లో నాకు అమౌంట్ కట్ట పెట్టిన్నాను. వేరే వాళ్ళు అలానే కాలుకి ఇచ్చింటే అలానే పెట్టిన్నాను ఆ కట్ట. అసలు డబ్బులే కనపడటంలా, అసలు అమౌంటే లేదు, నాకు గుండె జల్లనేది. ఇప్పుడు ఆమెకి ఇవ్వాలి, అమౌంట్ లేదని చెప్పేసి మా వాళ్ళ మీద ఎగురుతున్నా. కానీ ఎటు చూసినా దొరకలేదు. కానీ నా భర్తను అడిగి ఇచ్చేసాను, డబ్బులు ఇచ్చేసి పంపించాను. కానీ నా కుమారుడు చూశాడంటే, ఆ బ్యాగ్లో చేయి పెట్టడం తీయడం కుమారుడు చూశాడు. తర్వాత గట్టిగా కేకలేసింటే, అవునా, కనపడలేదా అని చెప్పేసి వెళ్ళింది. అది ఎలా చేసిందో తెలియదు, కానీ మళ్ళా వచ్చేసింది. తర్వాత మంచం కింద
అవి నా బ్యాగ్లో ఉండవలసి మీరువా పైన ఉండవలసిన బ్యాగు మంచం కింద డబ్బుల కట్ట పడిపోయింది. దేవుని బిడ్డ, ఇక్కడ మేము కేకలు వేస్తుంటేనే అక్కడ తీసి ఇసిరి వేసి వచ్చింది. మళ్ళీ దేవుని నమ్ముకొని నేను ఆలయానికి వస్తున్నాను, దేవుడు అంటే నాకు ఇష్టము అని చెప్తూ కూడా ఏం చేసింది? దొంగతనం చేసింది. దేవుని బిడ్డ, ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే నీవు దేవుని ఆలయానికి వచ్చినా వ్యర్థమే, నువ్వు బాప్తీసం తీసుకున్నా వ్యర్థమే. నీ బుద్ధులు మార్చుకో, నీ పరిస్థితిని మార్చుకో. దేవుని బిడ్డ, మాకు ఎంతో కొన్ని దగ్గర దగ్గర 10-12 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, కానీ ఎప్పుడే కానీ నేను రక్షించిన బిడ్డలు ఎప్పుడే కానీ ఒక పిన్నీస్ కూడా తీసుకొని వెళ్ళలేదు. కానీ కొత్తగా వేరే వాళ్ళని పిలుచుకుంటే ఎంత భయంకరమైన పరిస్థితి జరిగింది దేవుని బిడ్డ. కానీ నా డబ్బును దేవుడు పోగొట్టకుండా కాపాడాడు. మరి దేవుని యందు నిలిచి ఉండాలి అంటే దేవుని బిడ్డ, నీవు దొంగతనము చెయ్యకుండా ఆయన మాటలు కనుక నీవు పాటించినట్లయితే, దేవుడు అంటున్నాడు నీవు నా యందు నిలిచి ఉంటే నువ్వు అడిగింది ఏదైతే అడుగుతావో నేను అది నీకు ఇస్తాను అంటున్నాడు. నువ్వు అడిగింది ఇచ్చే దేవాది దేవుణ్ణి దగ్గర పెట్టుకొని మనమేమంటాము, అయ్యే ఆలయానికి వెళ్ళినా చర్చికి వెళ్ళినా నష్టం వస్తుంది, కష్టం వస్తుంది, బాధ వస్తుంది అని అంటాం. దొంగతనము చేయడం అంటే దేవుని బిడ్డల నీ హృదయము దేవునికి ఇవ్వకుండా నువ్వు తప్పించుకొని తిరిగితే నీవు దొంగవే. దేవుడు అంటున్నాడు నీ హృదయం నాకు నేను శుభ్రం చేసి నీది నీకు ఇస్తాను అంటే, ఆ హృదయం ఇవ్వకుండా, నీ మలినమైన హృదయం దేవునికి ఇవ్వకుండా నువ్వు తప్పించుకొని తిరుగుతావు. చూసావా, చర్చికి వెళ్తే ఆ దేవుడు పాస్టర్ వాక్యం చెప్తూ ఉంటే గనక ఎలా ఉంటుందంటే, చిన్నగా అక్కడి నుంచి లేచి ఎంతసేపు ఈయన చెప్పేదని తల పట్టుకొని బయటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డ, ఇది సైతాన్ చేసే పని. ఈరోజు నువ్వు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నావా? ఒక దైవజనుడు వాక్యం చెప్తూ ఉంటే అబ్బాయి చాలామంది వచ్చేసరికి ఆయన ఇంకా ఉత్సాహంతో వాక్యం చెప్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ ప్రవాహంలా వస్తూ ఉంది. కానీ చిన్నగా ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. ఒక ఆమె అయితే భలే ఏడుస్తూ ఉంది, అయ్యో నా వాక్యం విని ఈమె చాలా మార్పు చెందింది, ఎక్కడో దేవుడు మాట్లాడాడు అని చెప్పేసి ఏమ్మా అందరు వెళ్ళిపోయారు. ఇద్దరు స్త్రీలు మిగిలారు. ఏమ్మా ఏ వాక్యం నిన్ను పట్టుకున్నది, ఎందుకు అంతలా ఏడుస్తున్నావు అంటే, ఏం లేదు పాస్టర్ గారు, రాత్రి మా మేక వెళ్ళిపోయింది, ఆ మేకకు నీలాగనే గడ్డం ఉంది, ఆ గడ్డం ఆ నీ గడ్డం చూస్తూ ఉంటే మా మేకే గుర్తొచ్చి ఏడుపొస్తూ ఉంది అన్నదంట. ఎంత భయంకరం దేవుని బిడ్డ. మళ్ళీ ఇంకొక స్త్రీ ఉంది, ఏమ్మా నువ్వు వెళ్ళలేదు, అందరు వెళ్ళిపోయినా నువ్వు కూర్చున్నావు అంటే, పాస్టర్ గారు నువ్వు నిలబడి చెప్తున్న వాక్యము నీ కింద నా శాప ఉంది, ఆ శాప కోసం కూర్చున్నాను, నువ్వు ఇది అయిపోతే నా శాప తీసుకొని పోతానన్నదంట. దేవుని బిడ్డ, వాక్యం అంటే ఈ విధంగా కాదు దేవుని బిడ్డ. అందుకే నీవు దొంగవయ్యావు. దేవుడిచ్చిన హృదయాన్ని నువ్వు దొంగిలించుకుంటా, నువ్వు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నావు. అది ఎప్పుడు శుభ్రమవుతుంది? ఎప్పుడు నువ్వు ఫలిస్తావు? ఎప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు? విత్తనం విత్తనంగానే ఉంటే ఆశీర్వదింపబడదు. ఆ విత్తనము భూమిలోకి వెళ్ళాలా, అది మొక్కై మానై బయటికి రావాలా, అప్పుడు ఫలములు ఫలిస్తుంది. నీవు చచ్చిపోతేనే నీకు దేవుడు ఫలములు ఇచ్చేది. ఆయన నిలిచి ఉంటేనే దేవుని దగ్గరికి వచ్చినంత మాత్రాన తర్వాత నువ్వు చచ్చిపోవాలా దేవుని బిడ్డ? దేనివల్ల చచ్చిపోతావు? అవమానాల వల్ల, బలహీనత వల్ల. వాళ్ళు గేలి చేశారు, వీళ్ళు గేలి చేశారు, నష్టములో కష్టములో దేవుడు నీకు పెట్టేటటువంటి ఈ పరీక్షల్లో నీవు గనక నీవు అభివృద్ధి అయినట్లయితే, ఈ పరీక్షల్లో నీవు జయించినట్లయితే, దేవుని యందు నీవు నిలిచినట్లు, ఎన్ని కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈ యొక్క బాధల్లో కూడా నీవు దేవుణ్ణి హత్తుకొని ఉన్నట్లయితే ఆయన యందు నిలిచి ఉన్నట్లు, అప్పుడు ఈ పరీక్షలన్నింటిలో నెగ్గడమే కాదు, అప్పుడు చిరస్థాయిగా దావీదు యొక్క సింహాసనాన్ని స్థిరపరిచిన విధముగా ఇప్పుడు నీకు ఇచ్చేటటువంటి ఆ యొక్క డబ్బు అయితేనేమి, ఇండ్లు అయితేనేమి, ఆస్తి అయితేనేమి, నీ అభివృద్ధి అయితేనేమి, నీ ఉద్యోగం అయితేనేమి స్థిరపరుస్తాడు దేవుని బిడ్డ. దేవునిలో నీవు స్థిరంగా లేకపోతే, నీవు దొంగగా తిరుక్కుంటా ఉన్నట్లయితే దేవుని బిడ్డ, దేవుడు నువ్వు చచ్చిపోతేనే కదా ఇక్కడ కష్టం వచ్చిందని ఇంకొక చోటికి పోయేది, అక్కడ కష్టం వచ్చింది అని చెప్పేసి ఇంకొక చోటికి పోయేది. ఏమన్నా మాట్లాడితే నేనేమి వేరే దేవతలను పూజించటం లేదు కదా, ఇంకొక చర్చికే కదా పోయింది అంటున్నావు, చర్చికి పోతున్నావు కానీ ఈ చర్చి కాదు ఆ చర్చి తిరుగుతున్నావు,
కానీ నీవు ఎక్కడ చచ్చిపోయావు, ఎక్కడ నీవు ఆ భూమిలోకి నీ యొక్క విత్తనము, ఆ దైవజనుడు వేసిన విత్తనము భూమిలోనికి వెళ్ళి అది చచ్చిపోతే అంధవికారమైపోయి తర్వాత నూతనమైన మొక్క బయటకు వచ్చి ఆ మొక్క మానై ఫలములు ఇస్తుంది. మరి నీవు మానులాగా దేవునిలో స్థిరపరచబడాలా. అవమానాలు, ఆ హేళనలు అన్నీ కూడా దేవుడు నిన్ను అవమానపరిచింది దేవుడు వదిలిపెట్టాడు దేవుని బిడ్డ. అందుకే నీవు నాలో నిలిచి ఉండు అంటున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న నీవు దేవునిలో నిలిచి ఉన్నావా లేదా? ఒక్కసారి నీవు గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి 5వ వచనం చూసుకుందాం. 15:5 యోహాన సువార్త 15:5, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఎలా ఫలిస్తాడంట? బహుగా ఫలిస్తాడు. ఎలా ఫలిస్తాడో చెప్పమంటారా? ఇక్కడ దేవుని యొక్క వాక్యము, పేతురు అయితే చేపలు, రాత్రంతా చేపలు పట్టాడు. దేవుని బిడ్డారా, దేవుడు తెల్లవారుజాము దేవుడు ఇచ్చాడు. దేవుడు అంటున్నాడు రాత్రంతా నిద్ర లేక చేపలు పట్టి ఎంత అల్లాడిపోయి ఉంటాడో తెలుసు. నిద్ర లేకుంటే ఒక మనిషి జీవితం ఎలా ఉంటుంది? తెల్లారేసరికి ఎవరు కనిపిస్తే కొడదామా అనిపిస్తుంటుంది. మరుసటి రోజు మా ఏ పని చేద్దామన్నా కూడా చేయబుద్ధి కాదు. అంత టెన్షన్గా గాబరా గాబరాగా ఉంటుంది. దేవుని బిడ్డ రాత్రంతా చేపలు పట్టారు. తెల్లారి వచ్చిన ఈయన గమ్మగుండకుండా ఏసా ఏమంటున్నాడు? అయ్యా నీ పడవలో నేను కూర్చుండేనా అంటున్నాడు. ఇంకా ఆ చేపలు పట్టేటటువంటి ఆ పేతురు ఎగాదిగా చూశాడు. పైకి ఎక్కింది ఒక్కసారి చేపలు, రాత్రి అంతా చేపలు పడితే పడక నేనల్లాడి వలగడుక్కుంటూ ఉంటే ఈయన ఇప్పుడు వచ్చి నా పడవలో కూర్చుంటానన్నాడు అనుకొని ఏమో తన మనసును దిటవు చేసుకొని సరళే కూర్చోపోన్నాడు. సరళే పడవలో కూర్చున్నాడు. వాక్యం ఆయనతో వచ్చిన వారు వాక్యం అంతా వాక్యం విన్నారు. వాక్యం విన్న తర్వాత ఏమైపోయింది అంటే, తర్వాత నన్ను తర్వాత నీ పడవను లోతుగా నడిపించంటే లోతుగా కొంచెం సేపు నడిపించి అప్పుడు అంటున్నాడు ఇప్పుడు వెయ్యి అయ్యా నీ వల అంటే, అయ్యా రాత్రి అంతా వేసాను కానీ. ఇప్పుడు దాకా వాక్యం విన్నాడు కదా. వాక్యం విన్న తర్వాత ఆయనకు అతన్ని ఏమనడానికి బుద్ధి పుట్టలేదనమాట. ఆ వాక్యములో ఆయన హృదయము పట్టుబడిపోయిందనమాట. ఇప్పుడు దాకా వేశాను, రాత్రంతా వేశాను కానీ ఏమి పడలేదు. నీ మాట చొప్పున నేను వేస్తున్నాను, అయినను నీ మాట చొప్పున వేస్తున్నానని వల వేసేసరికి ఆ వల పిగిలిపోయేంతటువంటి ఆశీర్వాదం పొందుకున్నారు. చేపలు పడ్డాయండి. దేవుని బిడ్డారా, ఆయన మాటకు లోబడితే ఆ పిగిలిపోయిన చేప, వల పిగిలిపోయేంత చేపలు పడడమే కాదు, అది లాగడానికి వాళ్ళకు చేతగాల వేరే పడవలను కూడా సహాయం తీసుకొని ఇతరులు నీ గిన్నె నిండి పొర్లిపోయేటటువంటి ఆశీర్వాదం నువ్వు పొందుకోబోతున్నావు. ఆ యొక్క పేతురు ఏ విధంగా ఆశీర్వాదం పొందుకున్నాడు? వల పిగిలిపోయేటటువంటి చేపలు పడినాయి, తను పడడమే కాదు ఇతర యొక్క పడవలను పిలిచి వాళ్ళకు కూడా సహాయం అడిగాడు. వాళ్ళకు కూడా ఇంకా సహాయం చేసిన వాళ్ళకు కూడా ఇచ్చి ఉంటాడు, కలిగేముండడు. దేవుని బిడ్డ, నీ గిన్నె నిండి పొర్లి ఈతలోళ్ళ గిన్నెలో కూడా పొర్లి పారేటట్టు దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. దేవుని బిడ్డ, ఆయన ఎందు నిలిచి ఉంటే ఎంతటి ఆశీర్వాదం అంటే నువ్వు పొందుకోవాలి అంటే నీ హృదయాన్ని ఆయనకిచ్చినట్లయితే ఆయన ఏం చేస్తాడు? ఉన్నతమైన స్థానంలో ఉంచబోతున్నాడు. దేవుని బిడ్డ, దేవుని ఆలయానికి వెళ్ళి వాక్యం వినాలా? వాక్యం విన్న వాక్యాన్ని నీవు ఆయన సమయం ఇవ్వాలా? వాక్యం వినడమే కాదు వాక్యాన్ని అనుసరించాలా? ఆయనకు కావలసిన సమయము 24 గంటల్లో 2:45 ఆయన సమయం ఆయనకిస్తే నీకు సంఘములో ఒక పేరు ప్రతిష్టలు వస్తుంది. వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారని ఆ ఈర్ష అసూయలు వదిలిపెట్టి ఆయనలో నీకు అవమానాలైనా సరే, నిందలు వచ్చినా సరే వాటిని సహించి దేవునిలో నీవు నిలిచి ఉన్నట్లయితే నీకు నీలో ఉండే వచ్చే మార్పే అది కొత్త మొక్క. ఆ మొక్క మానై ఆ ద్రాక్ష పూలు, కాయలు, పండ్లు అన్నీ విరజిమ్ముతాయి. ఆయనలో నీవు ఉన్నట్లయితే నిన్ను బహుగా ఫలింపచేస్తానంటున్నాడు దేవుని బిడ్డ. మనుషులు చెప్పటం లేదు దేవుని బిడ్డ. దైవ గ్రంథము అబద్ధము చెప్పదు. నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవాది దేవుడు ఈరోజు నీ జీవితాన్ని బాగు చేస్తానంటున్నాడు. నీకు అభివృద్ధినిస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తామంటున్నాడు. కానీ ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే, ఆ దీవెనలు నీవు పొందుకోవాలంటే నీవు పాపం చెయ్యకుండా ఆయన మాట విన్నట్లయితే, నీవు పరిశుద్ధుడుగా ఉన్నట్లయితే దేవుడు నీకు కార్యం జరిగిస్తాడు.
ఆయన దగ్గరికి వచ్చి నీవు పాపం చేసి ఏమి పొందుకోలేవు, ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడని గనక మీరు పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. ఆ పరిశుద్ధత గనక నీవు పాటించినట్లయితే, ఈ రోజును ఆయన ఎందు నిలిచి ఉన్నట్లయితే, నిన్ను ఆయన గిన్నె, నీ గిన్నె నిండి పొర్లిపోబోతుంది. ఆయన నీకు బహుగా ఫలించేటట్టు చేయబోతున్నాడు. ఎంతైతే నువ్వు ఫలించాలనుకుంటున్నావో, నువ్వు అడిగింది ఇచ్చి ఆయన ఎందు నిలిచి ఉన్నట్లయితే బహుగా నీవు ఫలించబోతున్నాడు. దీవెనలు, ఆశీర్వాదాలు యేసునామల వాక్యం వింటున్నా నీవు పొందుకొందురుగాక, బహుగా ఫలించుదువుగాక, దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదం నువ్వు పొందుకొందువుగాక. దేవుని బిడ వాక్యం విని వదిలిపెట్టకుండా నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకున్నట్లయితే, ఆయన ఎందు నిలిచి ఉన్నట్లయితే నిన్ను ఫలింప చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, వందనాలు 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 ప్రభ్వ. మరి బిడ్డలను నా తండ్రి వాక్యం విన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వ్యవహారం రాసి సువార్త 15వ అధ్యాయము 5వ వచనం కానించి మీరు మాట్లాడారు, 16వ వచనంతో మీరు మాట్లాడారు. అవును ప్రభ్వ, బహుగా ఫలింప చేస్తానన్నావు ప్రభ్వ. మరి నా తండ్రి వాక్యం, నాయన దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు అయా నా తండ్రి నాది బయటికి వెళ్ళిపోకుండా వారి దైవజనులు వాక్యం చెప్పేది వాక్యం విని నాయన ఫలించలాగను సహాయం చేయండి. వారి పరిశుద్ధతను వాడు కాపాడుకునే విధంగా సహాయం చేయండి. వారు నాయన అవమానాలు పొందుకున్నా, నష్టం పొందుకున్నా నా తండ్రి నా దేవ నీలో నిలిచి ఉండులాగన సహాయం చేయమని వేడుకొంచున్నా. ఏసునామలో ప్రభా నా దేవ, బిడ్డలు ఏ అనారోగ్యంతో ఉన్నారో తమ్ముని తాము నాయన పరిశుద్ధపరచుకొంచుండగా, వారు నా తండ్రి పశ్చాత్తాపడుచుండగా, ఇప్పుడే నా తండ్రి ఆ కరోనా నుండి, ఆ యొక్క ఒమిక్రాన్ నుండి విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. ఆ బిడ్డలు నాయన నిన్ను నమ్ముకున్న బిడ్డలు నాయన అనారోగ్యంతో పడి ఉన్నారు నాయన, ఒమిక్రాన్ వచ్చిన ఆయన మంచంలో పడి ఉన్నారు. ఏసునామంలో నిన్ను నమ్ముకున్న బిడ్డలను నాయన ఆ యొక్క మంచంలో నుండి పైకి లేపమని వేడుకొంచున్నాం. రోగసేపై నుండి పైకి లేపి వారిని ముట్టి స్వస్థతను, ఆరోగ్యమును కలుగ చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, ఈ బిడ్డ ఎక్కడ తప్పిపోయాడు ప్రభా? నిన్ను నమ్ముకున్న దైవజనుడు నాయన నా తండ్రి మంచంలో ఉన్నాడు. ప్రభా, బిడ్డను ముట్టండి, స్వస్థత కలుగ చేయండి, పైకి లేపి నా తండ్రి ఆ బిడ్డ మరణించకూడదు. అన్ని జనులలో నీ నామం అవమానపడకుండా అయ్యా తను పశ్చాత్తాపడి పైకి లేచి ఇంకా ఎన్నో ఆత్మలు రక్షించే విధంగా ఆ దైవజనుడిని నాయన రక్షించి కాచి కాపాడమని వేడుకొంచున్నాం. నీలో ఫలింప చేసి అభివృద్ధిపరిచి ఆశీర్వదించి మినైన దీవెనలతో నింపమని యేసయ్య శ్రేష్టమైన నామలడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.